రెండోది కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమంటారు అంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు మరి ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ అవుతుంది మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళా ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది మళ్ళీ బ్యాంకుల ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రీ చెట్టు కొడు గుట్ట కూడా అయిన ఉండ్రీ భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లవాడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల జేబులో డబ్బులు కనబడతాయి కొంచెం మంచిగా ఉంటుంది అర్థం కానివాళ్ళకి కాదు అర్థం చేసుకున్నలోకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో సాహుకారులు గలగల గలగలాడతాయి ఒక డ్రెస్ కొనుక్కుంటాను 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు రైతు దగ్గర ఆగదు దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయినం తలసరి ఆదాయంలో ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3-3 కోట్ల టన్నులు పండుతున్నాయి ఉసుకమన్నట్టే పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తారు నేను హెలికాప్టర్ మీద అక్కడ నొక్కిన వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్ల కుప్పలు డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడ్డే ఉంటుంది మనం పోవడానికి అంత బ్రహ్మాండంగా పంట పండుతుంది దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు ఉప్పొంగుతాయి ఎస్ ఈ తెలుగు ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో నేను మనవులు అక్కడ అంటే కూడా నేను అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు ఎక్కడ వదిలిపెట్టరు ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ ట్రిక్ మనకు తెలుస్తుంది వేరే ఏమని తెలియదు ఈవెన్ అధికారులకు కూడా తెలియదు వాగులో ఇచ్చిపెడితే చెక్ డ్యాములు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది బోర్లు మంచిగా పోతాయి సింపుల్ ముచ్చట అదే వేరే వాళ్ళు అయితే నూనె బాగులు ఎట్లిస్తారండి బుద్ధి లేదా మీకు అన్నా వాటి ఇస్తానని అట్టుంటుంది ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP, 15 HP, 20 HP, 5 HP అట్లా పెట్టలే నేను ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడుపు నిండి అందాలి అంతే నువ్వు 8 HP పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరకు వచ్చేవాడు కోనాయని అడిగే కొడుకులేడు లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండపోవు అవి కోసేసుడు వైర్లు కోసేసుడు బెదిరించుడు పట్టకపోవుడు అవన్నీ కూడా మనం అనుభవించాం ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది నిన్న మొన్నే మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిరినీలు పట్టలేకపోతున్నాయి వడ్లు ఎంత కనపడతారు సామర్థ్యం లేదు దానికి పెద్ద జపాన్ కంపెనీ పెద్ద సటాకాన్ ఉంటుందని పిలిపించి మనం మాట్లాడినాం ఇంకో 1 టన్నులకు 2.5 కోట్లకు మనం పెడితేనే కర్త ద్రవ్యం లేకపోతే గలవది ఎందుకంటే పసలు అయిపోయి అటు చూస్తాం లేదు మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తూనే ఉన్నది బుల్లెట్లు వస్తున్నాయి వడ్లు పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతున్నారు మనోళ్ళు ఒకటేసారి నాటగారు కదా ఓ 15 రోజులకు ఒకగానే ఇస్తాడు 20 రోజులకు ఒకగానే ఇస్తాడు ఒక నెల ఆలస్యంగా ఇస్తాడు ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం ఎంత బాధ ఉండేదంటే నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బడ్లు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లలో పోయి పడిగాపులు పడదాం ఓ షిట్ ఇచ్చే సావుకారి నెలదాకి తప్పో 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమైనా దయ అంత ఘోరమైన పరిస్థితి ఉండే ఈరోజు సమస్యనే లేదు వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే నేనెందుకు చెప్ప అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను మనకు ట్రాక్టర్ల కిరాయ లేదు బండ్ల కిరాయ లేదు లారీల కిరాయ లేదు పడిగాపులు పడేది లేదు స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి